नगर में डेंग्यू निवारण मासोत्सवालनु पुरस्करिंचुकोनी महाराली निर्वहिंचारु। वैद्य आरोग्य शाख जिला मलेरिया विभाग आध्वर्यंलो ई कार्यक्रमं जरिगिंदी। मुंदुगा डीएमहेचओ युगंधर जेंडा ऊपि रैलीनी प्रारंभिंचारु। वैद्य आरोग्य शाख तो पाटु पलु विभागाल अधिकारुलु विद्यार्थुलु पेद्द एत्तुन ई रैलीलो पाल्गोन्नारु। ई रैली जिला वैद्य आरोग्य शाख अधिकारी कार्यालयं नुंडि प्रारंभमै नगरंलोनि प्रधान वीधुल मीदुगा सागिंदी। ప్రభుత్వ సర్వజన వైద్యశాల ముందు మానవహారంగా ఏర్పడి అవగాహన నినాదాలు చేశారు। ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ప్రాణాంతకమని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి దూరం కావచ్చన్నారు। దోమకాటు ద్వారా వచ్చే మలేరియా డెంగ్యూ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని తెలియజేశారు। ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనదని ఈ సమయంలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు। దీనిని నివారించడానికి ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ఇందులో భాగంగా ఇంట్లో నీరు నిల్వ ఉంచుకునే ట్యాంకులు నీటి తట్టలు డ్రమ్ములు శుభ్రపరచుకొని ఆరిన తర్వాత మళ్ళీ కొత్త నీరు నింపుకొని వాటిపై మూతలు పెట్టుకోవాలని తెలిపారు। జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరి జిల్లా మహిళా మలేరియా ఆధ్వర్యంలో ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ మాసంతమంతా కూడా డెంగ్యూ నివారణ మాసోత్సవంగా జరుపుకుంటున్నాం। ఎందుకంటే మనకి ప్రముఖంగా ఇప్పుడు వర్షాలు పడతాయి, వర్షాలు పడినప్పుడు మనకి ముఖ్యంగా మనకి దోమలనేది మనకి పెంపొందుతాయి, దోమలనేది మన ఇంటి పరిసరాల్లోనే పెరుగుతూ ఉంటాయి। సో దీనివల్ల మనకి ప్రముఖంగా మలేరియా డెంగ్యూ అనే ప్రాణాంతక వ్యాధులు కూడా మనకి సంభవించే అవకాశం ఉంది। కాబట్టి ఈ దోమకాటుని ఎట్లా నివారించుకోవాలి, ఈ దోమ బారిని ఎలా పడకుండా ఉండాలని చెప్పేసి అవగాహన సదస్సు మనం నిర్వహించుకుంటూ ఈ మాసోత్సవం అంతా కూడా మనం ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో ప్రతి ఒక్క సచివాలయంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాం। అందుకోసం చెప్పేసి ఇవాళ మహా ర్యాలీని మనం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు మనం తీసుకెళ్ళడం జరిగింది। సో దీంట్లో భాగంగా మనం ప్రజలందరికీ అవగాహన కలిగేటట్టుగా ముఖ్యంగా తెలియడం ఏంటంటే అందరూ కూడా ఒక మంచి అంటే కార్యక్రమం దీంట్లో భాగంగా శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రైడే అనే పాటించాలా। ఇది ఏంటంటే ఫ్రైడే డ్రైడే అని అంటే మనం ప్రతి శుక్రవారం కూడా మన ఇంటి పరిసరాల్లో ఉండి పెరుగుతున్న మన దోమల నివారణ కోసం అని చెప్పేసి మన ఇంట్లో పెరిగే దోమల నివారణ కోసం అని చెప్పేసి మనం మంచినీటి తోటలన్నింటినీ శుభ్రపరచుకుంటూ దానిని అంతా కూడా మంచినీటిని అన్ని నిల్వ లేకోకుండా నీరు అన్ని కూడా శుభ్రపరచుకొని మళ్ళీ కొత్త నీరుని మనం నింపుకునేటట్లుంటే ఈ దోమలు ఏవైతే అడుగు భాగాన మన మంచినీటి తోటల్లో పెరుగుతాయో అవి పెరుక్కోకుండా ఉంటాయి। సో దానివల్ల మనం ఈ డెంగ్యూ దోమలని మనం పెరగకుండా చూసుకోవచ్చు। సో అట్లాగే ఇది పెరిగిన తర్వాత కూడా మన ఇంటి పరిసరాల్లోనే ఎండిపోయిన చిప్పలు అట్లాగే టైర్లు తర్వాత ప్లాస్టిక్ ఇవన్నీ ఉండే ఎయిర్ కూలర్లు ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి। కాబట్టి అవి కూడా మనం ఇంట్లో ఉన్నవన్నీ కూడా శుభ్రపరచుకొని నీట్గా పెట్టుకుంటే ఈ దోమలు నిల్వ ఉండే అవకాశం కూడా ఉంది। కాబట్టి ఈ డెంగ్యూ దోమ పగటిపూట దోమ మన ఇంట్లోనే పెట్టే దోమ పెరిగే దోమ అట్లాగే మనకి మన ఇంట్లోనే మంచినీటి తోటలో పెరిగే దోమ కాబట్టి దీనిని మనం అవగాహన కలిగించుకుంటూ నివారణ చేసుకుంటే ఖచ్చితంగా డెంగ్యూ బారిన పడకుండా చూసుకుంటామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ ర్యాలీని అవగాహన సదస్సుగా ఇవాళ ప్రారంభించడం జరిగింది।